Good afternoon, students. Today I'm going to explain about serial communications and parallel communications in 8051 microcontroller. First of all, communication that can be occurred during the electronic devices or the computers. Computers transfer the data in two ways, in parallel communication and serial communication. Also, electronic devices transfers the data between the two ways, parallel ways and serial ways. Serial data transfer and parallel data transfer. ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా అక్కడ అవుతుందంటే మనకి కంప్యూటర్ నుంచి మైక్రో కంట్రోలర్కి లేదా అదర్ పే ఫైల్ డివైస్. దీంట్లో మనకి టోటల్ గా టూ టైప్స్ ఉంటాయి, సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ అండ్ ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్. ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ లోకి వచ్చేసరికి మనకి ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ ఈస్ హ్యావింగ్ ఎయిట్ ఆర్ మోర్ లైన్స్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా. ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ లో మనకి ఎయిట్ ఆర్ మోర్ లైన్స్ అనేవి ఉంటాయి, అంటే మల్టిపుల్ వైర్స్ అనేవి కనెక్ట్ చేస్తాము డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. అయితే ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఓన్లీ ఫ్యూ ఫీట్స్ కి మధ్యలోనే డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది అప్లై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ కి ప్రింటర్స్, హార్డ్ డిస్క్, ప్రింటర్స్ అనేవి మనకి సిస్టమ్ పక్కనే ఉంటాయి అమ్మ. దాంట్లో ఏంటి అంటే మనం ప్యారలల్ గా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం హార్డ్ డిస్క్ లో ప్యారలల్ గా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ప్యారలల్ డేటా అనేది ఏంటి అంటే ఎయిట్ ఆర్ మోర్ లైన్స్ ని యూజ్ చేసుకొని డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. అదేంటి అంటే ఓన్లీ ఫ్యూ ఫీట్ అవే లో మాత్రమే మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటాం బై యూజింగ్ ద ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్. అండ్ ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ లో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ప్రింటర్స్, హార్డ్ డిస్క్స్, ప్రింటర్స్ అండ్ హార్డ్ డిస్క్. ఆ ప్రింటర్స్ ని, హార్డ్ డిస్క్ ని యూజ్ చేసుకొని మనం ప్యారలల్ డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుంది. ఈ ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఏంటి అంటే చాలా హై స్పీడ్ లో ఉంటుందమ్మా మనకి కంపేర్ టు ద సీరియల్ డేటా ట్రాన్స్ఫర్. ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ లో ఏంటి అంటే 8-bit ప్యారలల్ డేటా ఉంటాయి. అట్ ద సేమ్ టైం సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ లో 8-bit సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది. అయితే ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ అనేది 8 times ఫాస్టర్ దాన్ ద సీరియల్ డేటా ట్రాన్స్ఫర్. సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ కంటే ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ అనేది మనకి 8 bits ఫాస్టర్ గా, 8 times ఫాస్టర్ గా ఉంటుంది. ఓకే, సో అందుకని చెప్పేసి మనకి కంప్యూటర్స్ అన్ని కూడా ఏంటి అంటే ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ ని ప్రిఫర్ చేస్తాయి. సో హెన్స్ ఆల్ ద కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా బై యూజింగ్ ద ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్. ఓకే, కానీ ఏంటి అంటే ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ అనేది హై కాస్ట్ లో ఉంటుంది అమ్మా. బై యూజింగ్ ద ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ ఇట్ ఈస్ సో హై కాస్ట్ టు ట్రాన్స్ఫర్ ద డేటా. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే దీంట్లో లిమిటెడ్ డిస్టెన్స్ లో మాత్రమే, అంటే షార్ట్ డిస్టెన్స్ లో మాత్రమే మనం కమ్యూనికేట్ చేయగలం. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ద ప్రింటర్. సో ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద 8 or more lines to transfer the data. It is only few feet away from the computer or the electronic device. The best example for the parallel data transfer is a printer and a hard disk. వాటికి ఏంటి అంటే వై కేబుల్స్ ని యూజ్ చేసుకొని ఫ్యూ ఒక ఫీట్ అవే లో మనం ఏంటి అంటే ప్యారలల్ డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుంది. ఈ ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ అనేది సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ తోటి కంపేర్ చేస్తే ఎక్స్ట్రీమ్లీ హైగా ఉంటుంది. ఎంత హై అంటే 8 times ఫాస్టర్ దాన్ ద సీరియల్ డేటా ట్రాన్స్ఫర్. ఓకే, సో అందుకని చెప్పేసి కంప్యూటర్స్ కానీ అదే ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైనా కానీ మనకి ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ కమ్యూనికేషన్ ప్రిఫర్ చేసుకుంటాయి. కాకపోతే ఏంటి అంటే కంపేర్ టు సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్ లో కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీరియల్ డేటా ట్రాన్స్ఫర్. సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఏంటి అంటే మనకి మీటర్స్ అవే, కొన్ని మీటర్స్ అవే లో ఒక డివైస్ లొకేట్ చేసి ఉంటే ఆ డివైస్ కి మనం కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అంటే సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ పర్పస్. సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ పర్పస్. ఓకే, ఈ సీరియల్ డేటాలో ఏంటి అంటే మనం బిట్ బై బిట్ డేటా అనేది సెండ్ చేసుకుంటాం అమ్మా. సింగిల్ వాయ్ ద్వారా, ఒక సింగిల్ వాయ్ని యూజ్ చేసుకొని బిట్ బై బిట్ డేటా అనేది సెండ్ చేసుకుంటాం. ఈ సీరియల్ డేటా వచ్చేసరికి మనకి టూ టైప్స్ ఉంటాయి, అసింక్రోనస్ అండ్ సింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్. అసింక్రోనస్ అండ్ సింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్. అయితే మనకి ప్యారలల్ డేటా కమ్యూనికేషన్ తోటి చూసుకుంటే సీరియల్ డేటా కమ్యూనికేషన్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఏంటి అంటే మీటర్స్ అవేలో మనకి దీన్ని కమ్యూనికేట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కాస్ట్ ఆఫ్ ద సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ ఇస్ లో కంపేర్ టు ద ప్యారలల్ డేటా ట్రాన్స్ఫర్. అండ్ ఫర్ సీరియల్ డేటా కమ్యూనికేషన్ నెట్వర్క్
బైట్స్ ఆఫ్ డేటాలు పంపించుకోవాలి అంటే సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ లో మనకి బైట్స్ ఆఫ్ డేటా అనేది సెండ్ చేసుకోవాలి అంటే ఆ బైట్స్ ఆఫ్ డేటా అనేది ఏంటి అంటే ఫస్ట్ మనకి సీరియల్ బిట్స్ లోకి కన్వర్ట్ అవ్వాలి. దీంట్లో మనం బైట్స్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయలేం సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ లో, ఓన్లీ బిట్స్ ఆఫ్ డేటాని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ బైట్స్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఫస్ట్ అది సీఎల్ బిట్స్ గా కన్వర్ట్ చేయాలి. ఆ సీఎల్ బిట్స్ గా ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే బై యూజింగ్ ద ప్యారలలిన్ సీఎల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ ని యూజ్ చేసుకొని, అంటే ప్యారలలిన్ సీఎల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఎస్టిఎల్డి లో వచ్చిందమ్మ, ఆ ప్యారలలిన్ సీఎల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ ని యూజ్ చేసుకొని మనం ఏంటి అంటే బిట్స్ ఫార్మేట్ లో డేటా అనేది ట్రాన్స్మిట్ చేసుకుంటాం బైట్స్ ఆఫ్ డేటాని. బైట్స్ ఆఫ్ డేటాని సీఎల్ డేటా ట్రాన్స్ఫర్ లో ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కంపల్సరీగా అది బిట్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి, దట్ టు సీరియల్ బిట్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి బై యూజింగ్ ద ప్యారలలిన్ సీరియల్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్. అప్పుడు మాత్రమే మనకి డేటా అనేది ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది. ఓకే, సో ఈ సీరియల్ కమ్యూనికేషన్ లో డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ జరుగుతుంది అంటే మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో బై యూజింగ్ ద టీఎక్స్డి అండ్ ఐఎక్స్డి లైన్స్ బై ద పోర్ట్ తొయి. పోర్ట్ తొయిలో ఉన్న టీఎక్స్డి ఐఎక్స్డి లైన్స్ అనేవి మనకి సీరియల్ డేటా కమ్యూనికేషన్ ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, అసింక్రోనస్ కమ్యూనికేషన్ అండ్ సింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్ కమ్యూనికేషన్. సో అసింక్రోనస్ లోకి వచ్చేసరికి ద అసింక్రోనస్ సీరియల్ డేటా కమ్యూనికేషన్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ద క్యారెక్టర్ ఓరియంటెడ్ ట్రాన్స్మిషన్స్. అంటే క్యారెక్టర్ ఓరియంటెడ్ ట్రాన్స్మిషన్స్ చేసేటప్పుడు అసింక్రోనస్ కమ్యూనికేషన్స్ అనేవి బాగా యూజ్ చేస్తాము, అండ్ బ్లాక్డ్ ఓరియంటెడ్ డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సింక్రోనస్ మెథడ్ ని యూజ్ చేస్తాము. Asynchronous method is used in the character oriented transmissions and synchronous method is used in the blocked oriented data transmissions. అంటే దీంట్లో ఏంటి అంటే స్టార్ట్ అండ్ స్టాప్ బిట్స్ అనేవి ఉంటాయమ్మ, ప్రతి క్యారెక్టర్ కూడా స్టార్ట్ అండ్ స్టాప్ బిట్స్ మధ్యలో ప్లేస్ చేసుకుంటాము, దాన్నే ఫ్రేమింగ్ అని చెప్పేసి అంటాం. దట్ ఈస్ కాల్డ్ ద ఫ్రేమింగ్. అంటే స్టార్ట్ బిట్ స్టాప్ బిట్ అనేవి ఏంటి అంటే మనం ప్లేస్ చేసుకుంటాం asynchronous method లో. అసింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్ లో మనం ఈచ్ క్యారెక్టర్ అనేది ప్రతి క్యారెక్టర్ ఓరియంటెడ్ ట్రాన్స్మిషన్ అని చెప్పేసి అనుకున్నాం కదా. అసింక్రోనస్ సీఎల్ డేటా కమ్యూనికేషన్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ద క్యారెక్టర్ ఓరియంటెడ్ డేటా ట్రాన్స్మిషన్. సో అసింక్రోనస్ మెథడ్ లో ఈచ్ క్యారెక్టర్ అనేది ఏం చేస్తామంటే స్టార్ట్ బిట్ కి స్టాప్ బిట్ కి మధ్యలో ప్లేస్ చేసుకుంటాం, దాన్నే ఫ్రేమింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ డేటా ఫ్రేమింగ్ లో ఏంటి అంటే మనకి ASCII క్యారెక్టర్స్ కానీ డేటా కానీ ప్యాక్ అయి ఉంటాయి బిట్వీన్ ద స్టార్ట్ బిట్స్ అండ్ స్టాప్ బిట్స్. స్టార్ట్ బిట్స్ కి స్టాప్ బిట్స్ కి ASCII క్యారెక్టర్స్ కానీ లేదా దాంట్లో ఉండే డేటా అనేది ప్యాక్ అయి ఉంటుంది. ఒకవేళ మనం ఒక బిట్ ని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ అది టూ బిట్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి. స్టార్ట్ బిట్ కానీ స్టాప్ బిట్ కానీ స్టార్ట్ చేయాలి అంటే అది వన్ ఆర్ టూ బిట్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి, అంటే జీరో ఆర్ వన్ గా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే టు స్టార్ట్ ఏ బిట్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద జీరో. బిట్ ని స్టార్ట్ చేయాలి అంటే మన స్టార్ట్ బిట్ ని స్టార్ట్ చేయాలి అంటే అది ఆల్వేస్ జీరోలో ఉండాలి, అంటే లోలో ఉండాలి. ఒకవేళ బిట్ ని స్టాప్ చేయాలి అంటే అసింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్ లో అది ఆల్వేస్ హైలో ఉండాలి, అంటే వన్ లో ఉండాలి. సో టు స్టార్ట్ ఏ బిట్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ లో అంటే జీరో, అండ్ టు స్టాప్ ఏ బిట్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ వన్ మీన్స్ హై. ఇక్కడ డేటా ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే బై యూజింగ్ ద D0 to D7 లైన్స్. D0 to D7 8 బిట్ లైన్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ అనేది, ఆ 8 బిట్ లైన్స్ ని యూజ్ చేసుకొని మనకి డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుంది. దీంట్లో D0 హ్యావింగ్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్రియారిటీ అండ్ D7 హ్యావింగ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్రియారిటీ. D0 కి ఏంటి అంటే లీస్ట్ LSB అని చెప్పేసి అంటాము, అండ్ D7 వచ్చేసరికి మనకి MSB అని చెప్పేసి అంటాము. వీటిని ఇండికేట్ చేసుకొని 1x1 బిట్ క్యారెక్టర్ ని ప్లేస్ చేసుకొని మనం అసింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్ లో సెండ్ చేసుకుంటాం. నెక్స్ట్ సింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్ వచ్చేసరికి మనకి అది బ్లాక్డ్ ఓరియంటెడ్ డేటా ట్రాన్స్ఫర్స్ ని మాత్రమే, అంటే ఎప్పుడైతే మనం బ్లాక్డ్ ఓరియంటెడ్ డేటా ట్రాన్స్ఫర్స్ ని యూజ్ చేసుకుంటామో అప్పుడు సింక్రోనస్ మెథడ్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఈ సింక్రోనస్ మెథడ్ లో ఏంటి అంటే నెక్స్ట్ బిట్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ బిట్ సెండ్ ఐకి రీడ్ చేసుకొని సెండ్ చేస్తుంది అన్నమాట. ఓకే, అండ్ ది సింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్ ఇస్ అచీవ్డ్ బై షేరింగ్ ద క్లాక్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్. సింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్ అనేది సెండర్ అండ్ రిసీవర్ కి మధ్యలో క్లాక్ ని బేస్ చేసుకొని అచీవ్ చేసుకుంటుంది, క్లాక్ ని బేస్ చేసుకొని అచీవ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి దీంట్లో 3 రిజిస్టర్స్ ని యూజ్ చేసుకుంటాం అమ్మా, అంటే సీరియల్ కమ్యూనికేషన్ పర్పస్ కోసం మనం SBUF రిజిస్టర్ ని, SCON రిజిస్టర్ ని యూజ్ చేసుకుంటాం, అండ్ ప్యారలల్ కమ్యూనికేషన్ పర్పస్ వచ్చేసరికి మనం PCON ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ SBUF రిజిస్టర్ అంటే సీరియల్ బఫర్ రిజిస్టర్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద కంట్రోల్ రిజిస్టర్. SBUF రిజిస్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద కంట్రోల్ రిజిస్టర్. నెక్స్ట్ SCON రిజిస్టర్ ఈస్ నథింగ్ బట్ ద సీరియల్ కంట్రోల్ రిజిస్టర్, ఇట్ ఈస్ ఆల్సో ఏ కంట్రోల్ రిజిస్టర్. నెక్స్ట్ PCON రిజిస్టర్ ఈస్ ద
parallel control register, it is also a control register. So mana ee control register ni manam em chestam ante serial data transfers lo and parallel data transfers lo manam ela aithe yesterday's class cheptunna timers and interrupts lo kuda tcon register gaani tmod register ani ela aithe cheptunnamo same ante serial data transfers lo veedi gunchi explain chestunta untam. So first of all sbuf registers lo kocche saiki ee sbuf register anedi enti ante manaki it is an 8 bit register. It is used for the serial communication in the 8051 microcontroller. SBUF register is an 8 bit register. Serial buffer register is an 8 bit register that is used for the serial communication in the 8051 microcontroller. Manaki enti ante bytes of data ni transfer chesukune tappudu TXD line anedi SBUF register lone place chestam. Bytes of data ni ante manaki maamulaga सीएल कम्युनिकेशन्स लो यूज చేసుకునేది బిట్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ ని మాత్రమే యూజ్ చేసుకుంటాం. ఒకవేళ అది గనుక బైట్స్ ఆఫ్ డేటా ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి బిట్స్ లోకి సీఎల్ బిట్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి బై యూజింగ్ ద పారలల్ ఇన్ సీఎల్ ఆఫ్ షిఫ్ట్ రిజిస్టర్ ని యూజ్ చేసుకొని మనం డేటాని బిట్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటాము. అప్పుడు కన్వర్ట్ చేసుకున్న బిట్స్ ఏదైతే ఉందో ఆ బిట్స్ ని మనం TXD లైన్ లో ప్లేస్ చేసుకుంటాము. ఏదైతే కన్వర్ట్ చేసుకున్న డేటా ఉందో ఆ కన్వర్ట్ చేసుకున్న డేటాని TXD లైన్ ని యూస్ చేసుకొని SBUF రిజిస్టర్ లో ప్లేస్ చేసుకుంటాం. ఈ SBUF రిజిస్టర్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఇస్ యూజ్డ్ టు హోల్డ్ ద డేటా దట్ ఇస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద RXD లైన్. RXD లైన్ నుంచి వచ్చిన డేటాని హోల్డ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇక్కడ చూడండి అమ్మా మూవ్ SBUF హాష్ d అని చెప్పేసి ఇచ్చాం కదా, ఇట్ ఇస్ యూజ్డ్ టు లోడ్ ద దిస్ ఇన్స్ట్రక్షన్ ఇస్ యూజ్డ్ టు లోడ్ ద SBUF లోడ్ ద SBUF अंटे CL buffer ని లోడ్ చేసుకోవడం కోసం ఈ ఇన్స్ట్రక్షన్ అనేది యూస్ చేస్తాం. వి ఆర్ యూజింగ్ దిస్ ఇన్స్ట్రక్షన్ ఇస్ యూజ్ దిస్ ఇన్స్ట్రక్షన్ ఇస్ యూజ్డ్ టు లోడ్ ద CL buffer. సో మనకి 8051 మైక్రో కంట్రోలర్లో అక్యుములేటర్ రిజిస్టర్ గాని B రిజిస్టర్ గాని ఏవైతే రిజిస్టర్స్ ఉన్నాయో ఆ రిజిస్టర్స్ ని యూస్ చేసుకొని ఈ SBUF రిజిస్టర్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. సో SBUF రిజిస్టర్ కెన్ బి యాక్సెస్డ్ బై ద అదర్ రిజిస్టర్స్ ఇన్ 8051 microcontroller. So SBUF is an 8-bit register and this is used for the serial communication purposes. This is used for the serial communication purposes. So deentlo enti ante manaki bytes of data ni transfer cheyali ante adi TXD line ni use cheskon transfer chestam, that is also placed in the SBUF register. Kaakapothe manaki enti ante bytes of data ni transfer cheyalante first adi serial bits ga convert avvali. Serial bits ga convert avvali ante by using the parallel shift serial out shift register ni use cheskon convert chesese తర్వాత మనం SBUF రిజిస్టర్ లో ప్లేస్ చేసుకుంటాము. ఓకే, TXD లైన్స్ అండ్ RXD లైన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద సీరియల్ కమ్యూనికేషన్ పర్పసెస్ ఇన్ ద 8051 మైక్రో కంట్రోలర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి SCON రిజిస్టర్. నెక్స్ట్ వన్ ఇస్ ద SCON రిజిస్టర్. దిస్ SCON రిజిస్టర్ ఇస్ ఆల్సో ఎన్ 8 బిట్ రిజిస్టర్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ఫ్రేమింగ్ పర్పస్ ఇన్ ద సీరియల్ కమ్యూనికేషన్ పర్పస్. అంటే సీరియల్ కమ్యూనికేషన్ డేటా ట్రాన్స్ఫర్ లో డేటా ఫ్రేమింగ్ కోసం ఈ SCON రిజిస్టర్ అనేది యూజ్ చేస్తాం. అంటే సీరియల్ కంట్రోల్ రిజిస్టర్ అనేది యూజ్ చేస్తాం. ఈ సీరియల్ కంట్రోల్ రిజిస్టర్ కూడా మనకి ఏంటి అంటే 8 బిట్ రిజిస్టర్. ఈ 8 బిట్ రిజిస్టర్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రోగ్రామ్ ద స్టార్ట్ అండ్ స్టాప్ బిట్స్. మనకి డేటా ఫ్రేమింగ్ అంటే ఏంటి, స్టార్ట్ బిట్ కి స్టాప్ బిట్ కి మధ్యలో ప్లేస్ చేసే డేటాని డేటా ఫ్రేమింగ్ అని చెప్పేసి అంటాము. సో దాన్ని ఈ SBUF రిజిస్టర్ ని యూజ్ చేసుకొని స్టార్ట్ చేయడం కానీ స్టాప్ చేయడం కానీ ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది. सो फॉर एग्जांपल SCON रिजिस्टर लो मनकी टोटल गा 8 बिट्स उन्नायनि चेप्पेसि चेप्पुन्नाम कदम्मा. सो आ 8 बिट्स इला ट्रीट चेसुकुंटे D0 D1 D2 D3 D4 D5 D6 एंड D7. सो दिस इज द D0 D1 D2 D3 D4 D5 D6 एंड दिस इज द D7. दिस इज द D7. D7 లోకి వచ్చేసరికి మనకి SM0 మోడ్ అనేది ఒకటి ఉంటుందమ్మా. అంటే CL మోడ్ 0 అనేది ఉంటుంది. CL మోడ్ 0, SM0 ఇస్ నథింగ్ బట్ CL మోడ్ 0. అండ్ D6 లోకి వచ్చేసరికి SM1 అనేది ఉంటుంది, CL మోడ్ 1. D5 లోకి వచ్చేసరికి CL మోడ్ 2 అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి IEN అని చెప్పేసి ఒక డేటా లైన్ ఉంటుంది దీంట్లో D4 లో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి TB8. నెక్స్ట్ వన్ RB8. నెక్స్ట్ వన్ T1 అండ్ R1 అని చెప్పేసి టోటల్ గా 8 బిట్స్ ఉంటాయి మా. సో SCON రిజిస్టర్ అంటే సీరియల్ కంట్రోల్ రిజిస్టర్ అనేది ఏంటి అంటే టోటల్ గా మనకి 8 బిట్ రిజిస్టర్. ఆ 8 బిట్స్ ఏంటి అంటే D0 టు D7 అనేది ఇలా ప్లేస్ అయి ఉంటాయి.
सो इकड़े अंटे फर्स्ट आफ् आल सीएल मोड जियो सीएल मोड वन बेस्ट कोई मोड आफ् आपरेशन अने जो फर् एग्जापल सीएल मोड जियो अंड सीएल मोड वन अने अंटे मन की मोड आफ् आपरेशन अनेला जो सो मन इकड़े सीएल मोड जियो सीएल मोड अंटे टू इनपुट कंसीडर चेसुकुंटे फोर पॉसिबल कॉम्बिनेशन वस्तायि डबल जियो जियो वन वन जियो डबल वन सो डबल जियो अयिनप्पुडु मन की मोड जियो अनेदि ऑपरेट अवुतुंदि अंड डबल वन अयिनप्पुडु मोड वन अनेदि ऑपरेट अवुतुंदि मोड वन अंड वन जियो अयिनप्पुडु मोड टू अनेदि ऑपरेट अवुतुंदि मन की एस्कॉन रिजिस्टर लो అండ్ ఇవి వన్ వన్ అయినప్పుడు మోడ్ త్రీ అనేది ఆపరేట్ అవుతుంది. టోటల్ గా మనకి ఫోర్ మోడ్స్ ఉంటే దాంట్లో ఎస్ఎం ని బేస్ చేసుకొని అంటే సిఎల్ మోడ్స్ ని బేస్ చేసుకొని మనకి ఏ మోడ్ ఆపరేట్ అవుతుంది అని చెప్పేసి ఇస్తుంది. సో మనకి ఈ ఫోర్ మోడ్స్ లో కూడా మోడ్ వన్ అనేది పాపులర్ మోడ్ అని చెప్పేసి అంటాము. సో ఎస్ఎం అంటే సిఎల్ మోడ్ జియో సిఎల్ మోడ్ వన్. ఈ సిఎల్ మోడ్ జియో సిఎల్ మోడ్ వన్ అంటే మనకి టూ ఇన్పుట్స్ అంటే ఫోర్ పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి, డబల్ జియో జియో వన్ వన్ జియో డబుల్ వన్. ఇందులో డబుల్ జియో అయినప్పుడు మోడ్ జియో అనేది సిఎస్కాన్ రిజిస్టర్ లో ఆపరేట్ అవుతుంది, జియో వన్ అయినప్పుడు మోడ్ వన్ అనేది ఎస్కాన్ రిజిస్టర్ లో ఆపరేట్ అవుతుంది, వన్ జియో అయినప్పుడు మోడ్ టూ అనేది ఎస్కాన్ రిజిస్టర్ లో ఆపరేట్ అవుతుంది, అండ్ వన్ వన్ అయినప్పుడు మనకి మోడ్ త్రీ అనేది ఎస్కాన్ రిజిస్టర్ లో ఆపరేట్ అవుతుంది. సో దీంట్లో ఈ ఎస్ఎం టూ వచ్చేసరికి మనకి ఇట్ ఈస్ ఏ డి ఫైవ్ బిట్, ఇట్ ఈస్ అ డి ఫైవ్ బిట్ ఆఫ్ ద ఎస్కాన్ రిజిస్టర్, ఇట్ ఈస్ ఏ డి ఫైవ్ బిట్ ఆఫ్ ద ఎస్కాన్ రిజిస్టర్. ఈ సిఎల్ మోడ్ టూ ని యూజ్ చేసుకొని మనం కమ్యూనికేషన్ అనేది ఎనేబుల్ చేస్తాం. వి ఆర్ ఎనేబులింగ్ ద కమ్యూనికేషన్, ద బిట్ కమ్యూనికేషన్ ఫర్ ద 8051 మైక్రో కంట్రోలర్. ఎస్ఎం టూ ని యూజ్ చేసుకొని అంటే సిఎల్ మోడ్ టూ ని యూజ్ చేసుకొని మనం బిట్ కమ్యూనికేషన్ అనేది 8051 మైక్రో కంట్రోలర్ లో ఎనేబుల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇది వచ్చేసరికి ఐఎన్ ఈస్ నథింగ్ బట్ ద రిసీవ్ ఎనేబుల్ డేటా లైన్, ఇట్ ఈస్ ఏ రిసీవ్ ఎనేబుల్ డేటా లైన్. ఈ రిసీవ్ ఎనేబుల్ డేటా లైన్ అనేది టూ టైప్స్ లో ఉంటుంది, అంటే ఐఈఎన్ ఈక్వల్స్ టు జియో అండ్ ఐఈఎన్ ఈక్వల్స్ టు వన్ లో ఉంటుంది. ఐఎన్ ఈక్వల్స్ టు జియో అండ్ రిసీవ్ ఎనేబుల్ ఈక్వల్స్ టు వన్ లో ఉంటుంది. అయితే జియో అయినప్పుడు ఏంటి అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి సెట్ బిట్ ఎస్కాన్ ఫోర్త్ బిట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి అని చెప్పేసి దాని మీనింగ్. ఒకవేళ ఐఎన్ అనేది వన్ అయింది అంటే అప్పుడు మనకి ఏదైతే ఈ రిసీవర్ ఎనేబుల్ అనేది డిజేబుల్ అయిపోతుంది, రిసీవర్ ఎనేబుల్ అనేది డిజేబుల్ అయిపోతుంది. అంటే నథింగ్ బట్ ఐఎన్ అనేది జియో అయింది అంటే ఆ టైంలో మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎస్కాన్ రిజిస్టర్ లో మనం తీసుకుంటాం అని చెప్పేసి, అండ్ ఐఎన్ అనేది వన్ అయింది అంటే అదేంటి అంటే దాని మీనింగ్ డిజేబుల్ అయిపోతుంది అని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ టీబీ ఎయిట్ ఈస్ అ డి త్రీ బిట్ ఆఫ్ ఎస్కాన్ రిజిస్టర్, అంటే ఇట్ ఈస్ ఎ థర్డ్ డేటా బిట్ ఆఫ్ ఎస్కాన్ రిజిస్టర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద సిఎల్ మోడ్స్ ఆఫ్ టూ అండ్ త్రీ. These are used for the CL modes of 2 and 3. CL modes 2 and 3 lo manam deenni use chestamu. Aithe ee TB 8 bit anedi manaki zero ayindi ante we are not using this, ante idi kuda disable avutundi. We are not using this TB 8 bit. ఒకవేళ టీబీ ఎయిట్ అనేది వన్ అయినప్పుడు మాత్రమే మనకి అప్లికేషన్స్ కోసం, ఏవైతే మనం అప్లికేషన్స్ పర్ఫామ్ చేస్తున్నామో అప్లికేషన్స్ కోసం ఈ ఎస్కాన్ రిజిస్టర్ అనేది యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి దాని మీనింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐబీ ఎయిట్ ఈజ్ అ డి టూ, ఇట్ ఈస్ అ డి టూ అంటే సెకండ్ డేటా బిట్ ఆఫ్ ఎస్కాన్ రిజిస్టర్, ఇట్ ఈస్ అ సెకండ్ డేటా బిట్ ఆఫ్ ఎస్కాన్ రిజిస్టర్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద సిఎల్ మోడ్స్ ఆఫ్ టూ అండ్ త్రీ, అంటే మనకి టీబీ ఎయిట్ అనేది ఎలా యూజ్ చేస్తున్నామో సిఎల్ మోడ్స్ గా సేమ్, అంటే ఐబీ ఎయిట్ కూడా ఏంటి అంటే మనకి సిఎల్ మోడ్స్ టూ అండ్ త్రీ గా దీన్ని యూజ్ చేస్తాం. అయితే ఐబీ ఎయిట్ అనేది జియో అయినప్పుడు కూడా మనకి ఏంటంటే దాన్ని మనం యూజ్ చేస్తాము. ఐబీ ఎయిట్ అనేది ఎప్పుడైనా కానీ వన్ ఉండాలి, అంటే టీబీ ఎయిట్ అయినా కానీ ఐబీ ఎయిట్ బిట్స్ అయినా కానీ ఏంటి అంటే టీబీ ఎయిట్ అండ్ ఐబీ ఎయిట్ బిట్స్ అండ్ నథింగ్ బట్ ద టీఎక్స్డి అండ్ ఐఎక్స్డి లైన్స్ ఫర్ ద సిఎల్ కమ్యూనికేషన్ పర్పసెస్, అంటే టీఎక్స్డి అండ్ ఐఎక్స్డి లైన్స్ ఏవైతే ఉన్నాయో సిఎల్ కమ్యూనికేషన్ పర్పసెస్ కోసం, ఆ సిఎల్ కమ్యూనికేషన్ పర్పసెస్ కోసం యూజ్ చేసే లైన్స్ అని చెప్పేసి, యూజ్ చేసే
లైన్స్ అయితే వాటిలో TB8 IB8 అనేవి జియో అయినప్పుడు అవేంటి అంటే మనకి ఎనేబుల్ డిజేబుల్ అయిపోతాయి. ఎప్పుడైతే అవి వన్ అవుతాయో అప్పుడు మాత్రమే మనం అప్లికేషన్స్ కోసం ఈ TB8 అండ్ IB8 అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ T1 ఇస్ అ ఇట్ ఈస్ అ డేటా వన్ ఇట్ ఈస్ అ ఫస్ట్ డేటా లైన్ ఆఫ్ ద ఎస్కాన్ రిజిస్టర్ ఇట్ ఈస్ అ ఫస్ట్ డేటా లైన్ ఆఫ్ ద ఎస్కాన్ రిజిస్టర్ ఇదేంటి అంటే మనకి ఎస్కాన్ రిజిస్టర్ లో ఏవైతే ఫ్లాగ్ బిట్స్ ఉంటాయో ఆ ఫ్లాగ్ బిట్స్ ని ఇంపోర్ట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఈ T1 రిజిస్టర్ ఈస్ యూజ్డ్ టు ఇంపోర్ట్ ద ఫ్లాగ్ బిట్స్ ఇన్ ద ఎస్కాన్ రిజిస్టర్. ఎప్పుడైతే 8051 మైక్రో కంట్రోలర్ ట్రాన్స్ఫరింగ్ అనేది ఫినిష్ అవుతుందో అప్పుడు ఈ T1 అనేది ఏంటి అంటే ఒక ఫ్లాగ్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఆ ఫ్లాగ్ ఏం మీనింగ్ ఇస్తుంది అంటే మనకి ఇక్కడ ద బిట్ ఈస్ రెడీ టు ట్రాన్స్ఫర్ ఇన్ టు ద అనదర్ బైట్. ద బిట్ ఈస్ రెడీ టు ట్రాన్స్ఫర్ ఇన్ టు ద అనదర్ బైట్. నెక్స్ట్ I1 is nothing but it is a D0 bit for the SCON register. And data 0 bit for the SCON register. ఇది కూడా ఏంటి అంటే ఈ I1 అండ్ T1 ఆర్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఫ్లాగ్స్, యూజ్డ్ టు ఇంపోర్ట్ ద ఫ్లాగ్స్ ఫర్ ద SCON register. SCON register లో మనకి ఫ్లాగ్స్ ని ఇంపోర్ట్ చేయడం కోసం ఈ T1 అండ్ I1 అనే డేటా బిట్స్ ని యూజ్ చేసుకుంటాం. వి ఆర్ యూజింగ్ ద T1 అండ్ I1 డేటా బిట్స్ యాస్ ఫర్ ద టు ఇంపోర్ట్ ఫర్ ద SCON register, టు ఇంపోర్ట్ ఫర్ ద ఎస్కాన్ రిజిస్టర్. అయితే ఈ T1 ఫ్లాగ్స్ కానీ I1 ఫ్లాగ్స్ కానీ బై యూజింగ్ ద TXD అండ్ IXD సిఎల్ కమ్యూనికేషన్ లైన్స్ ని యూజ్ చేసుకొని ఫ్లాగ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ ఏంటి అంటే TB8 కానీ IB8 కానీ T1 కానీ I1 కానీ ఇవేంటి అంటే సిఎల్ కమ్యూనికేషన్ పర్పసెస్ కోసం మనం యూజ్ చేసే లైన్స్. ఇవన్నీ ఏంటి అంటే మనకి జీరో అయినప్పుడు డిజేబుల్ అయిపోతే, వన్ అయినప్పుడు అప్లికేషన్స్ కోసం యూజ్ చేసుకుంటాం. అండ్ T1 I1 అనేవి ఏంటి అంటే ఫ్లాగ్స్ ని ఇంపోర్ట్ చేయడం కోసం మనం TXD లైన్స్ ని IXD లైన్స్ ని సిఎల్ కమ్యూనికేషన్స్ కోసం యూజ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ TXD లైన్ అండ్ IXD లైన్ ఏంటి అంటే మనకి పిన్ కాన్ఫిగరేషన్, 8051 మైక్రో కంట్రోలర్ పిన్ కాన్ఫిగరేషన్ లో వచ్చే సిఎల్ కమ్యూనికేషన్ లైన్స్ అమ్మ. మీకు ఆల్రెడీ పిన్ కాన్ఫిగరేషన్ చెప్పినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో TXD అండ్ IXD ఆర్ ద సిఎల్ కమ్యూనికేషన్ లైన్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద పోర్ట్ 3 లో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇవి TXD అండ్ IXD లైన్స్ అనేవి పోర్ట్ 3 లో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇవేంటి అంటే మనకి సిఎల్ కమ్యూనికేషన్ ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద ఎస్కాన్ రిజిస్టర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిఫరెన్సెస్ చూద్దాం. డిఫరెన్సెస్ బిట్వీన్ ద సిఎల్ కమ్యూనికేషన్ అండ్ ప్యారలల్ కమ్యూనికేషన్. సిఎల్ కమ్యూనికేషన్ లో మనకి డేటా అనేది బిట్ బై బిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక బిట్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ద బిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే సింగిల్ లైన్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది బిట్ బై బిట్ అనేది. ప్యారలల్ కమ్యూనికేషన్ లో వచ్చేసరికి మనకి డేటా అనేది సైమల్టేనియస్ గా గ్రూప్ ఆఫ్ లైన్స్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తాం. అంటే నథింగ్ బట్ ద బస్ ని యూజ్ చేసుకొని ట్రాన్స్మిట్ చేసుకుంటాము. సో ప్యారలల్ కమ్యూనికేషన్ లో డేటా అనేది గ్రూప్ ఆఫ్ లైన్స్ లో కన్వర్ట్ చేసుకుంటాం, ట్రాన్స్మిట్ చేసుకుంటాము. అండ్ సిఎల్ కమ్యూనికేషన్ లో వచ్చేసరికి మనకి డేటా అనేది బిట్ ఆఫ్టర్ ద బిట్ అని చెప్పేసి సింగిల్ లైన్ లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. సిఎల్ కమ్యూనికేషన్ లో మనకి డేటా కంజంప్షన్ అనేది టేక్స్ ప్లేస్ ఉంటుంది, అంటే డేటా కంజంప్షన్ అనేది ఉంటుంది. ప్యారలల్ కమ్యూనికేషన్ లో వచ్చేసరికి డేటా కంజంప్షన్ అనేది ఉండదు. ఇక్కడ డేటా కంజంప్షన్ అంటే ఏంటి అంటే మనకి బ్యాండ్ విడ్త్ ఆర్ ఇన్సఫిషియంట్ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ bandwidth or insufficient network. దీంట్లో ఏంటి అంటే మనకి సిఎల్ కమ్యూనికేషన్ లో పర్టికులర్ బ్యాండ్ విత్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే మనకి సిఎల్ కమ్యూనికేషన్ లో ఏం చేస్తున్నాం, లాంగ్ మీటర్స్ అవే లో కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మరి అంత లాంగ్ మీటర్స్ అవే లో కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సమ్ బ్యాండ్ విత్ అనేది ఉండాలి, అంటే సమ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండాలి. సో కాబట్టి ఇక్కడ డేటా కంజంప్షన్ అనేది ఉంటుంది, నథింగ్ బట్ ద బ్యాండ్ విత్ ఆర్ ఇన్సఫిషియంట్ నెట్వర్క్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఏంటి అంటే డేటా కంజెషన్ అనేది ఉండదు, కంజెషన్ అనేది ఉండదు. నెక్స్ట్ ఏంటి అంటే సిఎల్ కమ్యూనికేషన్ అనేది లో స్పీడ్ ట్రాన్స్మిషన్ లో ఉంటుంది, ప్యారలల్ కమ్యూనికేషన్ లో హై స్పీడ్ ట్రాన్స్మిషన్ అనేది ఉంటుంది. సో సిఎల్ కమ్యూనికేషన్ లో వచ్చేసరికి మనకి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిఎల్ లింక్స్ అనేవి ఈజీ టాస్క్ లో ఉంటుంది. సిఎల్ లింక్స్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీ టాస్క్ లో ఉంటుంది, ఎందుకంటే మనకి సింగిల్ లైన్ ని యూజ్ చేసుకొని బిట్ బై బిట్ ట్రాన్స్మిట్ చేస్తున్నాం. ఇక్కడ ప్యారలల్ డేటా లింక్స్ లో హార్డ్వేర్ ని యూజ్ చేసుకొని ఈజీగా ఇంప్లిమెంట్ చేస్తాం, హార్డ్వేర్ ని యూజ్ చేసుకొని ఈజీగా ఇంప్లిమెంట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ సిఎల్ కమ్యూనికేషన్ లో వచ్చేసరికి మనకి కాస్ట్ అనేది తక్కువ ఉంటుందమ్మా కంపేర్ టు ప్యారలల్ కమ్యూనికేషన్. అంటే మనకేముండదు డేటా బస్ కేబుల్ లెంత్ కానీ ఇవన్నీ, బఫర్స్ కానీ, ఇంటర్ఫేసింగ్ కనెక్టర్స్ కానీ ఇవన్నీ ఉంటే ఏంటి అంటే లెస్ ఎక్స్పెన్సివ్ కాబట్టి సిఎల్ కమ్యూనికేషన్స్ లో మనకి కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది.
parallel communications lo enti ante manaki group of lines kavali daniki kavalsina ante pointers for example pointers iskunta pointers kani daniki wires kani bus kani power cables kani etc ivanni kuda enti ante more expensive untundi deentlo enti ante cross talk problem anedi adu ikkada cross talk problem ante enti ante bit by bit manam transfer chestunnam kabatti data anedi cross talk problem adu ikkada enti ante parallel communication lo parallel lines transfer చేసేటప్పుడు క్రాస్ టాక్ అనేది క్రియేట్ అవుతుంది parallel lines transfer చేసేటప్పుడు క్రాస్ టాక్ అనేది క్రియేట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇంటర్ సింబల్ ఇంటర్ఫేస్ అనేది ఎఫెక్ట్ ఉండదు నో ఎఫెక్ట్ ఫర్ ద ఇంటర్ సింబల్ ఇంటర్ఫేస్ అండర్ నాయిస్ ఇక్కడ ఏంటి అంటే parallel ports లో ఇంటర్ సింబల్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఇంటర్ సింబల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే ఇట్ ఇస్ ఎ ఫెనోమినన్ ఇట్ ఇస్ ఎ క్రాస్ టాక్ ఫెనోమినన్ దట్ ఇస్ యూజ్డ్ టు transmit the one bit for the every clock pulse ante ikkada inter symbol interface is nothing but that is used to transmit the one bit that is used to transmit one bit for every clock pulse for every clock pulse so deentlo anedi one bit anedi every clock pulse ki ఉంటుంది సో దాని మీద ఎఫెక్ట్ అనేది ఏముండదు దీంట్లో ఏంటి అంటే మనం బైట్ ట్రాన్స్మిషన్ చేస్తున్నాం కాబట్టి సమ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి క్రాస్ టాక్ అంటే దట్ ఇస్ నథింగ్ బట్ ద సిగ్నల్ ఇస్ ట్రాన్స్మిటెడ్ ఆన్ వన్ సర్క్యూట్ ఆర్ ద ఛానల్ ఇక్కడ క్రాస్ టాక్ అంటే నోట్ చేసుకోండమ్మా దట్ ఇస్ ద సిగ్నల్ ఇస్ ట్రాన్స్మిటెడ్ టు వన్ సర్క్యూట్ ఆర్ ద ఛానల్ అంటే అట్లాంటి విషయంలో మనకి ప్రాబ్లం ఏముండదు ఎందుకంటే మనం బిట్ బై బిట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి సిగ్నల్ అనేది డైరెక్ట్ గా ఒక సర్క్యూట్ కి వెళ్తుంది డైరెక్ట్ క్రాస్ టాక్ ప్రాబ్లం అనేది ఏమీ కాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే పారలల్ లైన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒకసారి క్రాస్ టాక్ ప్రాబ్లం అనేది వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యాండ్ విడ్త్ అనేది దీంట్లో హైయర్ గా ఉంటుంది బ్యాండ్ విడ్త్ అనేది హైయర్ గా ఉంటుంది సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ పాయింట్ లో చూడండమ్మా ఇక్కడ ఏంటి అంటే డేటా కంజెషన్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఆ డేటా కంజెషన్ అంటే నథింగ్ బట్ ద బ్యాండ్ విడ్త్ అని చెప్పేసి చెప్పుకున్నాం ఆ బ్యాండ్ విడ్త్ అనేది సీరియల్ కమ్యూనికేషన్ లో ఉంటుంది డేటా కమ్యూనికేషన్ లో అదే సారీ పారలల్ కమ్యూనికేషన్ లో లేదు ఇక్కడ వచ్చేసరికి బ్యాండ్ విడ్త్ అనేది దీంట్లో హైగా ఉంటుంది దీంట్లో బ్యాండ్ విడ్త్ అనేది లోగా ఉంటుంది బ్యాండ్ విడ్త్ అనేది లోగా ఉంటుంది కాబట్టి డేటా కంజెషన్ అనేది పారలల్ కమ్యూనికేషన్ లో ఉండదు దాని మీనింగ్ నెక్స్ట్ సీరియల్ ఇంటర్ఫేస్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ యూజ్ ఇట్ కెన్ బి అప్గ్రేడెడ్ ఇక్కడ ఏంటి అంటే పారలల్ డేటా ట్రాన్స్ఫర్ అనేది కొంచెం టఫ్ గా ఉంటుంది అండ్ అది నాట్ ఫ్లెక్సిబుల్ టఫ్ గా ఉంటుంది కాబట్టి పారలల్ డేటా అనేది అప్గ్రేడ్ చేసుకోవడం కోసం నాట్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అండ్ సీరియల్ కమ్యూనికేషన్ అనేది హై ఫ్రీక్వెన్సీస్ లో కూడా వర్క్ అవుతుంది అండ్ పారలల్ కమ్యూనికేషన్ అనేది హై ఫ్రీక్వెన్సీస్ లో వర్క్ అవడం కొంచెం కష్టంగా ఉంటుంది సో దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద సీరియల్ కమ్యూనికేషన్ అండ్ పారలల్ కమ్యూనికేషన్ పర్పసెస్ నెక్స్ట్ వచ్చేసరికి పీకాన్ రిజిస్టర్ అమ్మా పీకాన్ రిజిస్టర్ ఇస్ నథింగ్ బట్ ద పవర్ కంట్రోల్ రిజిస్టర్ ఇట్ ఈస్ ఏ పవర్ కంట్రోల్ రిజిస్టర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కంట్రోల్ రిజిస్టర్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ కంట్రోల్ రిజిస్టర్ పవర్ కంట్రోల్ రిజిస్టర్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ కంట్రోల్ రిజిస్టర్ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ద 8-bit ఆఫ్ లెంత్ 8-bit ఆఫ్ లెంత్ అండ్ ద అడ్రస్ ఆఫ్ దిస్ రిజిస్టర్ ఈస్ 8 bits or a byte ante address vachesayi deeniki oka byte ani cheppesi anukovachu so pcon register lo kuda manaki enti ante 8 bits untayi kabatti for example d0 d1 d2 d3 d4 d5 d6 and d7 ani cheppesi consider chestunte this is the d7 line d0 line aithe deentlo vachesayiki d0 line lo idl ani cheppesi oka data line untundi and deentlo vachesayiki pd ane data line untundi దీంట్లో వచ్చేసరికి జిఎఫ్ జియో అనే డేటా లైన్ ఉంటుందమ్మా జిఎఫ్ 1 అనే డేటా లైన్ ఉంటుంది నెక్స్ట్ ఈ 3 కూడా ఏంటి అంటే మనకి ఇంటెల్ రిజర్వ్ అంటే అవి ఫ్యూచర్ పర్పసెస్ కోసం ఇంటెల్ వాళ్ళు రిజర్వ్ చేసుకున్నది నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఎస్ మోడ్ అనేది ఉంటుంది అయితే ఈ పీకాన్ అనేది ఏంటి అసలు ఇట్ ఈస్ ఎ పవర్ కంట్రోల్ రిజిస్టర్ ఇక్కడ ఎస్ మోడ్ అంటే ఏంటి అంటే ఈ ఎస్ మోడ్ ని యూజ్ చేసుకుని మనం బాడ్ రేట్ అని చెప్పేసి అంటాం కదా బాడ్ రేట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే ఈ ఎస్ మోడ్ అనేది ఎప్పుడైతే 1 అవుతుందో ఎస్ మోడ్ ఈస్ 1 దెన్ బాడ్ రేట్ ఈస్ యూజ్డ్ ఇంక్రీస్డ్ ఈస్ ఇంక్రీస్డ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ బాడ్ రేట్ అనేది ఎప్పుడైతే మనకి 1 అవుతుందో అప్పుడు మనకి ఈ ఎస్ మోడ్ లో 1 అయినప్పుడు ఎస్ మోడ్ అనేది 1 అవుతుందో అప్పుడు బాడ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ దాన్ని యూజ్ చేసుకుంటుంది Here baud rate is nothing but మనకి ఇక్కడ బాడ్ రేట్ అంటే ఏంటి అంటే
per second ki signal any changes teeskundi, how many times of signal changes per the second, what is nothing but the how many times of signal that is changed for the second. So a baud rate anedi enti ante s mod anedi 1 ayindi ante automatic ga baud rate anedi increase avutundi, ante per second ki signal change anedi increase avutundi. S mod anedi ganaka 0 ayindi ante appudu ఇది సెట్ అయిపోతుంది, జియో అయింది అంటే ఇది సెట్ అయిపోతుంది. నెక్స్ట్ D6 D5 అండ్ D4 లైన్స్, D4 లైన్స్ దీస్ త్రీ లైన్స్ ఆర్ ద ఇంటెల్ రిజర్వ్డ్ లైన్స్ ఫర్ ద ఫ్యూచర్ పర్పస్, దీస్ ఆర్ ద ఇంటెల్ రిజర్వ్డ్ లైన్స్. నెక్స్ట్ GF1 ఇస్ ద D3rd బిట్ ఇస్ ద GF1 బిట్. ఈ GF1 ఏంటి అంటే ఇట్ ఈస్ ద జనరల్ పర్పస్ ఫ్లాగ్ బిట్, ఇట్ ఈస్ ద general purpose flag bit, this is a general purpose flag bit 1. Enter ante manaki eppudaithe flags anedi effect avthayi ani cheptunna kada, so on time lo ee flag bit anedi 1 avutundi by using this gf bit. And gf0 is a general purpose, it is a general purpose flag bit 0, it is a general purpose flag bit 0. Next to D1 is the data line, 1 is the PD bit. This PD is nothing but the on chip oscillator frozen bit. This PD bit is a on chip oscillator frozen bit. Ante id em chestundi ante manaki CPU nunchi other pay files evaithe unnayo and CL ports evaithe unnayo, interrupts evaithe unnayo, timers evaithe unnayo, avanni kuda work ayyetappudu manaki power consumption anedi minimum ga undetattu chusukuntundi. Ee PD pin is used to see the power consumption is minimum on the time of CPU and peripheral devices and CL ports, interrupts, timers. Our time number ki power consumption anedi minimum ga untundi. Ideal, next one is a D0 bit, ideal bit. This bit is a ideal mode. Manaki ideal mode ante entamma sleep mode, it is also known as a sleep mode. Ideal mode ante enti, it is also known as a sleep mode. ఈ మోడ్ లో ఏంటి అంటే మనకి ఆసిలేటర్ అనేది కంటిన్యూస్ గా క్లాక్ ని సిఎల్ పోర్ట్ కి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంటి ఇక్కడ ఐడియల్ మోడ్ 0 అయింది అంటే, అంటే స్లీప్ మోడ్ లోకి వెళ్ళినట్టు, పవర్ ప్యారల్ కంట్రోల్ రిజిస్టర్ అనేది స్లీప్ మోడ్ లోకి వెళ్ళినట్టు. ఆ స్లీప్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు మనకి ఆసిలేటర్ అంటే క్లాక్ ఏదైతే ఉందో ఆ క్లాక్ అనేది మనకి సిఎల్ కమ్యూనికేషన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, సిఎల్ కమ్యూనికేషన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మేజర్ గా మీ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే పిడి అండ్ ఐడిఎల్ ఆర్ సెట్ ఎట్ హై. అంటే పిడి అండ్ ఐడిఎల్ అనేవి ఏంటి అంటే ఎట్ ఏ టైమ్ హైగా సెట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఉండు వర్క్ అవుతాయి. పిడి డేటా లైన్ కానీ ఐడిఎల్ డేటా లైన్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో సెట్ చేసుకుంటే అది వర్క్ అవ్వదు. మనకి ఉండు ఎట్ ఏ టైమ్ 1 అయినప్పుడు మాత్రమే మనకి ఉండు సెట్ అవుతాయి అని చెప్పేసి దాని మీనింగ్. అంటే ఇక్కడ ఏంటి, పవర్ కన్సంప్షన్ మినిమం గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఐడియల్ మోడ్ లో ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి సిఎల్ డేటా ట్రాన్స్ఫరింగ్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద సిఎల్ కమ్యూనికేషన్ పర్పస్ అండ్ ద ప్యారలల్ కమ్యూనికేషన్ పర్పస్. ఓకే.